మాదిగలు అంటే ఊరి బయట బతుకుతున్న వాళ్ళు కాదు. ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలిన జాంబవరాజు బిడ్డలు. వాళ్ళ గొప్పతనం వాళ్ళకి తెలియకనే ఇన్నొద్దులు అంటరానోలుగా బతుకుతున్నారు. వాళ్ళ కీర్తిని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఈ దేశానికి రాజులను చేసుడే నా పని అంటున్నాడు విశారదన మహారాజు. పాత పాలమూరు జిల్లాలో ఆయన పాదయాత్ర అవుతుంటే టెంటీవీ అలకరించింది. వాస్తవానికి పేర్లు ఎప్పుడు పెడతారు? పుట్టంగానే 21 దినం నాడు తొట్టెని లేచి పెడతారు కదా. కానీ విశారదన్ మహారాజు తెలంగాణలో ఉన్న మాదిగ బిడ్డలకు ఇప్పుడు పేర్లు పెడుతున్నాడు. వాళ్ళు మాదిగలు కాదు, మహా ఆదిగలు. వాళ్ళు అంటరానోలు కాదు, వాళ్ళు జాంబవరాజు బిడ్డలు, అంబేద్కర్ వారసులు అని అంటున్నాడు. 10 లక్షల మంది మాదిగ బిడ్డలకు మహారాజా అని పేరు చివరన పెట్టబోతున్నాడట. ఎట్లా సారు? దళితులు అయినటువంటి దళిత మహా ఆదిగల పేరు చివరన మహారాజాని నామకరణం చేయాలని, ఆ విధంగా 10 లక్షల మంది మహా ఆదిగలకి మహారాజా అని పేరు పెట్టాలి. పేరు పెట్టాలని ఇది ఏదో ప్రభుత్వం మీద డిమాండ్ కాదు. ఇది మేము మాకు మేముగా సాంస్కృతికంగా మార్చుకునేటువంటి పేరు. అదే సమయంలో మీ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి కాలనీలని మహారాజుల కాలనీగా పేరు మార్చాలని మేమంతా నిర్ణయించుకొని గ్రామ గ్రామం ఆ చైతన్య దిశగా ప్రయాణం చేస్తున్నాం. మళ్ళీ ప్రతిరోజు సాయంత్రం పూట జంబూద్వీప జ్ఞానదీపం అంటే 5000 సంవత్సరాల నుంచి ఈ దళితుల చరిత్ర, ధర్మం, సంస్కృతి చెప్పుకుంటూ ప్రతిరోజు సాయంత్రం పూట జంబూద్వీప జ్ఞానదీపాలు చేస్తూ ఉంటాం. ఆ విధంగా 3వది కంకణ ధారణ అని ఈ జంబూద్వీప ధర్మాన్ని ప్రచారం చేయడానికి కొంతమందిని కంకణ ధారణ చేస్తుంటాం. ఆ విధంగా ఈ యాత్ర అంబేద్కర్ భారత రాజ్యాంగ సూత్రాలకి నిబద్ధతగా ఉంటూ అంబేద్కర్ అంటే ఆది జాంబవంతుడు, మా మహా ఆదిగల్లో పుట్టిన ఆది జాంబవంతుడి యొక్క సూత్రాల దగ్గర నుంచి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పిన సూత్రాల వరకు రోజు జరిగే సాయంత్రం పూట జ్ఞానదీపంలో ఈ విషయాలన్నీ వివరిస్తాం. ఇన్నరా, ఒక్క మాదిగలకు మహారాజులు అని పేరు పెట్టుడే కాదు, వాళ్ళ కాలనీలు ఉంటాయి కదా, అవి ఆ కాలనీలకు కూడా మహారాజుల కాలనీ అని పెడతారట. వాస్తవానికి కూడా మనం ఇప్పటి కూర్ల పొంటి ఇంటుంటే మాదిగోళ్ళ నల్ల అని, మాదిగోళ్ళ కుక్క అని, మాదిగోళ్ళ చింతచెట్టు కాడ అని, వీటిని మహారాజుల చింతచెట్టు, మహారాజుల నల్ల అని మారుస్తారట. మరి ఎందుకు చేస్తున్నాడయ్యా ఇట్లా అంటే, వాళ్ళ చరిత్ర వాళ్ళకు తెలియనన్ని రోజులు వాళ్ళు భయపడకుండానే బతుకుతారు. వాళ్ళ తాత ముత్తాతల చరిత్ర ఎంత వీరత్వంతో ఉన్నదో తెలుసుకుంటే వీళ్ళు కూడా వీరుల లెక్కనే బతుకుతారు. అప్పుడు అంబేద్కర్ చెప్పిన ఆశయం నెరవేరుతుందని ఇట్లా చేస్తున్నారట. అయ్యప్ప మాలలు, శివమాలలు వేసుకున్నట్టు వీళ్ళు మహారాజా కంకణ ధారణ పెడుతున్నారట. కానీ కొత్త ఉద్యమం గమ్మత్తుగా ప్రజలకు పోతున్నది. మాదిగ బిడ్డలు మాత్రం మస్తు హుషారు ఉరుకుతున్నారట సభలకు. మహాదిగా దేశ చరిత్రనాదిగా.